నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి వచ్చి రావడంతోనే పార్టీ క్యాడర్ కి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా టెలికాన్ఫరెన్స్ లోనే గైడ్ చేస్తున్నారు. ఏమన్నా అక్కడ తప్పులు జరిగినా జరిగేటువంటి అవకాశాలు ఉన్నా కానీ లిఖిత పూర్వకంగానే రాసి ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మరి ఎంసెన్కి సంబంధించి వారి విశ్లేషణని, మరిన్ని వివరాలను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, వారితో మాట్లాడడం. నమస్తే చౌదరి గారు. నమస్తమ్మా. చంద్రబాబు గారు అమెరికా నుంచి ఇండియా ల్యాండ్ అవడంతోనే ప్రణాళిక అనేది ఏం చేయాలి, ఎలా చేయాలి, పార్టీ క్యాడర్ ని ఏ విధంగా గైడ్ చేయాలి, ఏ విధంగా ట్రైన్ చేయాలి, ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఓటింగ్ అయిపోయింది కాబట్టి కౌంటింగ్ కి 3 డేస్ మాత్రమే, అంటే 3 రోజులు మాత్రమే సమయం ఉంది. సో ఇప్పుడు పార్టీ క్యాడర్ కి అంతా కూడా కేంద్ర ఎన్నికల ప్రకారం ఇచ్చినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో గైడ్ లైన్స్ ప్రకారం గైడ్ చేస్తారని కూడా తెలుస్తుంది. సో దీని గురించి ఏంటి అప్డేట్స్ ఏముంటాయి అంటారు మీ దగ్గర? మంచి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ పెట్టారు మంచి టీవీ పార్టీ సౌజన్య గారికి, తెలుగుదేశం పార్టీ గారి మీద నమస్కారాలు. బాబు గారు ఎలక్షన్ యుద్ధంలో ఆల్మోస్ట్ ఆల్ ఉరికివీరుడు లాగా పోరాటం చేసి కొంత కుటుంబ సమేతంగా ఆరోగ్య పరీక్షలు చేయడం కోసం వెళ్ళారు, చేసుకున్నా తిరిగి వచ్చేసింది. వచ్చిన వెంటనే పరకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దడదలు ఆడించారు. సీఎం సీఎం అని స్లోవంత రావటం అన్ని కూడా చూసి కేడర్ పార్టీలో ఉత్సాహం ఏ స్థాయిలో ఉన్న విషయాన్ని ప్రచార మాధ్యమాలు చూశారు. కానీ భారతదేశంలో ఈసారి 2024 పూర్తి స్థాయిలో 29 రాష్ట్రాల్లో 82% ఓటింగ్ మన ఆంధ్రాలో అవడం అనేది ప్రతి ఒక్కరికి దిగ్భ్రాంతిని గురిచేసేది కాకుండా అధికార పార్టీ వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తాను, కునుకు లేకుండా చేస్తాను. కారణం ఏంటంటే 82% ఓటింగ్ లో 4,14,00,000 మంది ఓటర్లో 3,33,45,560 మంది ఓట్లు వినియోగించుకున్నారు. దీంట్లో ఈ ఓటింగ్ ప్యాటర్న్ అంతా కూడా మారింది. ఎటువైపు మాకంటే మాకు రాత్రి 2 గంటల కూడా చేశారని చెప్పి ఒక బేరాలు బరుగుతున్న వైఎస్ఆర్ సింగ్ పార్టీ వాళ్ళకి గత వారం రోజులుగా గొంతులో ఎలక్కాయ పడిపోయి అధికార ప్రతినిధులు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ నోరుదీసి మాట్లాడలేక విశాఖపట్నంలో మేము ఏమంటారు దాన్ని ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి, రూములు ఫుల్ అయిపోయినాయని చెప్పి, టికెట్లు లేవని చెప్పి, రైలు టికెట్లు అవన్నీ అన్ని రకాల ఫేక్ వార్తలు చూశారు. చివరికి విచారించిన తర్వాత మీలాంటి నిజాయితీ కలిగిన ప్రచార మాధ్యమాల్లో వచ్చిన తర్వాత అందరూ ఒక్కసారిగా చెదరించుకున్నారు, ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తారా బ్లూ మీడియా పేటిఎం బ్యాచ్. సో ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్ ముగిసింది, ఎన్నికలు పూర్తి స్థాయిలో కుటుంబ వైపు ఉన్నాయి, ఏవైనా ఇంకైనా ఏదైనా అక్రమాలు చేసేదానికి ఆస్కారం ఉందని చెప్పి కుటిల ప్రయత్నాలన్నీ కూడా వైసీపీ చేస్తుంది. బాబు గారు హైదరాబాద్ ల్యాండ్ అయి నుంచి ఆయన నిత్యం ప్రతినిత్యం ప్రతి క్షణం కూడా ఎలక్షన్ ఎలా జరిగింది, ఎలక్షన్ ఇంజనీరింగ్ ఏం చేయాలి, ఈసీ ఏం గైడెన్స్ ఇచ్చిందనిపైన మాకు టెలికాన్ఫరెన్స్ కాకుండా ప్రత్యేకంగా లెటర్ పంపించారు. ఒక ఏజెంట్ గా కూర్చున్న వ్యక్తి కౌంటింగ్ లో సీల్ ఎలా ఓపెన్ చేసినప్పుడు మీరు చెక్ చేసుకోవాలి, ఏ బూత్ నెంబరు ఏ రీజనల్లో ఉంది చూసి చెక్ చేసుకోవాలి, పోలింగ్ ఆఫీసర్ ఆ రోజున పోలింగ్ ఆఫీసర్ సంతకము ఇప్పుడు మీరే కదా ఏజెంట్ గా మళ్ళా కూర్చుంటున్నారు కాబట్టి ఆ ఏ సంతకం మీ సంతకం టాలీ కావాలి, సీల్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా, ప్లాస్టిక్ ఏమైనా దెబ్బతి అంటే దానివల్ల ఈవీఎం ఏమైనా దెబ్బతినిందా, డేటా ఆన్ చేసిన వెంటనే సౌండ్ వచ్చి తన టోటల్ సంఖ్యని ప్రదర్శిస్తాయి, ఇన్ని ఓట్లు నా ఈవీఎంలో ఉన్నాయి ఫైన్ డిస్ప్లే అవుతాయి, అలాగే కింద ఇంకో నెంబర్ ఏంటంటే ఏ బూత్ అనే సంఖ్యను కూడా డిస్ప్లే చేస్తాయి. ఇవన్నీ మీరు కూర్చున్న ఏజెంట్ గా ఉన్న బూత్ కి ఇప్పుడు మీ ముందు పెట్టిన ఈవీఎం కి టాలీ కావాలి, ప్లస్ ఏంటంటే ఆ రోజు ఎన్ని ఓట్లు పోలేయని మీరు రాసుకుంటారు అంటే టిక్ కొట్టుకుంటారు టోటల్ అన్ని పార్టీలు కలిపి ఆ ఓట్ల సంఖ్య ఇప్పుడు ఈవీఎం లో వస్తున్న సంఖ్య ఒకటైనా కాదా చెక్ చేసుకోవాలి, ఇన్ని రకాల చేసుకుంటూ ఎలక్షన్ ముందు మీ ఐడి కార్డులు మీ యొక్క గుర్తింపు కార్డులు కూడా ప్రదర్శించుకొని పాకెట్ తగిలించుకోవాలి, ఏమాత్రం చిన్న అనుమానం కలిగినా సెల్ ఉంటే రికార్డ్ చేయండి లేదంటే రికార్డుగా రాసుకోండి వాళ్ళని ఈవీఎం లో ఇన్ని ఓట్లు డిస్కైడ్ అయ్యాయి లేదంటే బ్యాటరీ అయిపోయి డిస్ప్లే కాకుండా పోయింది లేదంటే చూపించట్లేదు అనే విషయాలపైన అవగాహన ఉంటే వెంటనే ఆ బూత్ నెంబర్ నోట్ చేసుకొని ఆ నెంబర్లని కరెక్ట్ గా రాసుకొని కన్సల్ట్ ఆర్ఓకి ఇంటర్మీట్ చేయండి, ఎలక్షన్ ఆఫీసర్కి ఇంటర్మీట్ చేయండి, లేదంటే ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీగా నుంచి హైదరాబాద్ అమరావతి నుంచి మానిటర్ చేస్తున్న పార్టీ కార్యాలయం తెలియజేయండి, తక్షణమే మేము చీఫ్ సెక్రటరీకి అంటే ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేస్తాము,
కన్సల్ట్ బూత్ లో ఏం జరుగుతుందో మనం విచారించమని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. ఈ అంశాలన్నీ కూడా పూర్తిగా ఖండిస్తూ మీరు కాకుండా అనఫిషియల్ గా ఎవరైనా దొంగ బ్యాటరీలు పెట్టుకుని వస్తా ఉంటే ఇమీడియట్ ఇంటిమేషన్ ఇవ్వండి. అలాగే ఏజెంట్లు, జనరల్ ఏజెంట్లు పార్టీ యొక్క అభ్యర్థులు కాకుండా ముఠాలు ముఠాలుగా గుంపులు గుంపులుగా లోపలికి దూరితే వెంటనే సమాచారం ఇవ్వండి. బయట ముందు కానీ తర్వాత కానీ ఏదైనా స్కెచ్ చేసి గొడవలు చేయాలని గొడవ చేసుకునే వాళ్ళు ఎవరంటే కూడా అనుమాన వ్యక్తులు ఏమైనా ఉన్నా తాచాడినా వెంటనే కూడా సమాచారం ఇవ్వండి. ఈ అంశాలతో పాటు మనం మన పార్టీ నాయకులు, మన పార్టీ కార్యకర్తలకి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఆ బూత్ లెవెల్లో ఓటర్ లిస్టు కూడా అందుబాటులో పెట్టుకుని చెప్పదు. సో ఇన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నా ఈరోజు మూడంచెల భద్రత, మొదట పోలింగ్ ఆఫీసర్లు లెక్క పెట్టే వాళ్ళు అలాగే ఉద్యోగస్తులతో ఒక చుట్టూ కంచేసుకొని స్టీల్ అంటే ఇనుముతో ఉన్నటువంటి కంచెను పూర్తిస్థాయిలో వేసుకుంటారు, దానికి బయట ఎదుర్లో కూర్చుంటారు, లోపల వాళ్ళు కౌంటింగ్ చేస్తుంటారు, మాకు డిస్ప్లే చూపిస్తూ ఉంటారు బయట కనబడతా ఉంటారు. ఎలక్షన్ ఆఫీసర్ ఆరు ఎదురు కూర్చోంటారు, వాళ్ళు డౌట్ ఉంటే అడుగు అడగచ్చు, మైకి త్వర లేదంటే వాళ్ళు డిస్ప్లే బోర్డు మీద రాస్తారు పలానా బూత్ లో ఇన్ని 1000 ఓట్లు కానీ ఇన్ని ఓట్లు పలానా పార్టీకి ఇన్ని ఓట్లు రాస్తావి మనం నోట్ చేసుకోవాలి, ప్రతి రౌండ్ రౌండ్ కి నోట్ చేసుకోవాలి. ఇవన్నీ చెప్తూ వచ్చాడు. పైగా ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, బాధ కలిగించే విషయం ఏంటంటే, అక్కడ కూడా గొడవలు చేయాలని ఒక కుట్ర చెబుతాను. దీనికి బాబు గారు ముందే స్కెచ్ చేసి మీరు ఎవరైతే ఏ బూత్ ఏజెంట్ అయితే ఉన్నారో లేదా ఏ ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ జరుగుతుందో ఇమీడియట్ గా సీసీ కెమెరాలు పెట్టమని చెప్పారు. లేని పక్షంలో మీ కార్లు ఉంటే కార్లకి సీసీ కెమెరాలు అనౌన్స్ చేస్తారు, అరేంజ్ చేసుకోమని చెప్పారు. ఎందుకంటే బయట ఏదైనా గొడవలు జరిగిన కూడా సమాచారం తెలుస్తుంది. ఇవి కాకుండా ఎవరైనా ఉద్యోగస్తులు కానీ లేదంటే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అనుకోని ఉన్నవాళ్ళు కానీ పొరపాటున ఈవీఎంలు తారుమారు చేయడం ప్రయత్నం చేసినా, జరగవు 99% ఏదైనా పొరపాటు చేసినా, ఇవన్నీ కూడా గుర్తించాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ని కూడా వైసీపీ లెక్కించకుండా ఉండేలా కూడా కుట్ర పండుతోంది. అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ తక్కువ లెక్కించేలా ప్లాన్ చేస్తుంది అని కూడా టాక్ వినిపిస్తోంది. సో దాని గురించి ఏ రకంగా మీరు ప్లాన్ చేసుకున్నారు? నెక్స్ట్ అక్కడికి వస్తున్నానమ్మా, మీరు అడిగారు మంచి ప్రశ్న. ఇప్పుడు ఇది 3 గంటల వరకు సాగుతుంది, 2-3 గంటల వరకు పోలింగ్ లో ఉన్నటువంటి ఈవీఎంఎల్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం, 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఆర్ఓ సైన్ చేయలేదని, ఎలక్షన్ ఆఫీసర్ ముద్రాయలేదని, లేదంటే టోటల్ కట్టపైన సీల్ వేసి లక్కలుగా అంటే అంటే ఉంటారు సీల్ చేయడం అంటారు, దాన్ని చేయలేదని అనేక అభియోగాలతో కోర్టుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వైసీపీ పార్టీ ప్రయత్నాలు చేసింది. సో ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన మీనా గారు, ఇవేవి మాకు సంబంధం లేదు, ఎవరైనా సరే ఎంప్లాయీ ఓటు ఎట్టుంటే అది ఓటుగా పరిగణించడం చెప్పి జీవో ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చారంటే మీలాగా నాలాగా ఓట్లేరు మా ఎంప్లాయీస్, వాళ్ళ ఐడి కార్డు, వాళ్ళ గుర్తింపు కార్డు మేము జత చేసి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారో ఫాలో ఫిలప్ చేసి పూర్తిగా బయట నింపిన తర్వాత ఓటేస్తారు. సో సామాన్యుడు ఓటేయడం లేదు కదా, ఇక్కడ దొంగ ఓటు పడే ఆస్కారం అయింది కాబట్టి దాన్ని ఎస్ రైట్ అనే పిక్ కొట్టి మీరు కౌంటింగ్ తీసుకోమని చెప్పి ఈసీ గట్టి నిర్ణయిస్తుంది. దాంతో వైసీపీ వాళ్ళకి భయపడుతుంది. ఎక్కడైతే విజయవాడలో ప్రాంతంలో కానీ అన్నవరంలో కానీ తిరుపతిలో కొన్ని చోట్ల అక్కడక్కడ మర్చిపోయారు, సీల్ వేసారు కానీ సంతకం పెట్టడం సంతకం పెట్టడం అంటే ఓటు చేసి ఓటు చేయలేకపోవడంలో దాన్ని రిజెక్ట్ చేయమని చెప్పారు. ఎందుకు దీని మీద పోరాటం చేస్తారంటే దాదాపు 535,000 పైచిరుకున్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ మేజర్ 90% పోలే. పోలీసులు అయితే వాళ్ళు ఎప్పుడు ఓట్లు వేయాలంటే ఎందుకు ముందు వేస్తారు, డ్యూటీలో ఉంటారు వాళ్ళు. వాళ్ళ పోలీస్ సంఘం అధ్యక్షుడు చెప్పాడు 80% పైచిలకు మా పోలీసు వాళ్ళు ఓటు వినియోగించుకున్నారు, ఇంత స్థాయిలో నేను ఎప్పుడు చూడలేదు. మంచిదే సార్, ఎంప్లాయీస్ అంతా కూడా కసిగేసారు ఓటు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్ యంత్రాంగం, అలాగే రెవెన్యూ, అన్ని మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున బ్యాలెట్ బాక్స్ ను ఉపయోగించుకున్నారు పోస్టల్ బ్యాలెట్ ని. దాంతో వైఎస్ఆర్సీ వాళ్ళకి కొనుగు పుడతా ఉంది, ఎందుకంటే పెద్ద ఎత్తున 5 లక్షల పైచిలకు పడిన ఓట్లలో మేజర్ కూటమికి వస్తా ఉంది అని చెప్పిన తర్వాత ఇది మనకు ఖచ్చితంగా తలంట పెడతా ఉందని చెప్పి ఆలోచించి అక్కడ దాన్ని అబ్జెక్షన్ చేయాలంటే మాక్సిమం దాని మీద కోర్టుకు వెళ్ళాలని చూశారు. ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు, అలాగే స్థానికంగా ఆర్ఓని మీద ప్రజలు చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఈ మధ్య సజ్జల జొన్నల రాఘులకు ఆయన బయటకు వస్తారు, పాలేగడ్ జీతగడ్ మన తాడేపల్లి జీతగడ్ ఆయన వచ్చి బయట కూర్చొని ఆయనే ఎలక్షన్ కమిషన్, ఆయనే సీఎం, ఆయనే పార్టీ నాయకుడు, అన్ని ఆయనే ఆ సత్యరాజన్న రాఘులే కూర్చొని ఏదో మీద మాట్లాడుతుంటాడు. మీకు మా బ్యాలెట్ పేపర్ మావి కాదు, దాన్ని కలిపేశారు, కట్ల కట్టేశారు, సీల్ వేయలేదు, సంతకం పెట్టలేదు. నాకు తెలియ అడుగుతున్నాను, తాడేపల్లిలో జీతం ఇస్తున్నారు, తీసుకుని ఇంట్లో కూర్చొని సాక్షి టీవీలో వేసాలు వేసుకోకుండా ఈయనకెందుకమ్మా రాజకీయాలు నాకు అర్థం కాలేదు. మాట్లాడితే హోమ్ మినిస్టర్ మాట్లాడాలి, సీఎం గారు మాట్లాడాలి, లేదంటే కన్సల్టర్ మంత్రులు మాట్లాడాలి. ఎవరు నోతుకుంటారు? ఈ పెద్దల రామకృష్ణ నాయుడు గారు తాడేపల్లి చేత కాడ ముందు బయటకు వచ్చేస్తారు, అక్కడికి ముందే వచ్చి నేనున్నా నాకేంటి గజమాలని కాబట్టి జనాలు నవ్వుకుంటున్నారు ఇవన్నీ మాట్లాడుతూ. కాబట్టి సీఎం గారు, అభయ సీఎం గారు 100% పార్టీ నాయకుల్ని, ఏజెంట్లని, అభ్యర్థుల్ని, కార్యకర్తలని, జనరల్ ఏజెంట్
అందరినీ అలర్ట్ చేశారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు, పూర్తిగా ఎటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన చర్యలు తీసుకోవాలని ఆహ్వానించారు. టెలికాన్ఫరెన్స్ లో కూడా ఆయన డిస్ప్లే కూడా ప్రయత్నం చేశాడు, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందని చెప్పి. ఇవన్నీ కూడా మాకు రికార్డెడ్ గా వచ్చేసి పేపర్లను ఏ విధంగా చేయాలి. ఇది కాకుండా ఛాలెంజ్ ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది, అది కొన్ని అన్ని ఏళ్ళు జరగదు, అవి కూడా పరిగణలు తీసుకోవాలని చెప్పారు. అలాగే ఇవి కాకుండా ఏజెంట్లు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు పూర్తి టైం అక్కడే ఉండాలి, బయట వచ్చేది పోయేది ఇట్లా ఉండకూడదు, మారేది ఉండకూడదు. ఆ పాయింట్ పైన కూడా చాలా స్ట్రెస్ చేసి, ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత చాలా జరగచ్చు కాబట్టి ఆయన పార్టీ ఏజెంట్లు ఎవరు కూడా ఎన్నికల కౌంటింగ్ సెంటర్ దాటి బయట రావద్దండి, భోజనం టీలు కాఫీలు టిఫిన్లు అన్ని హోటల్తో సహా మీకు ఈ దగ్గరకే చేరుస్తానని చెప్పి గట్టిగా పకడ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పోలీసులు ముడంచెల బాధ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పైన బాబు గారు దిమ్మ తిరిగి బొమ్మ కనపడే విధంగా స్కెచ్ చేశారు. ఆ స్కెచ్ తో వైసీపీ వాళ్ళు గిలగిలగిలగా కొట్టుకుంటున్నారు, ఇది అయ్యే పని కాదు అని ఇక్కడ కూడా మేము చెత్ర ఎత్తేస్తామా భయపడంతులు గురి అవుతున్నారు. కాబట్టి ఒకటే మంచులన్న వైసీపీ పార్టీ ఉంటే ఉండే ఒకటే, కాబట్టి దాంతో ఎటువంటి అవకాశాలు లేవని వాళ్ళకి ఆశలు అడిగట్టిపోయి. సో ఇంకా నేరుగా వాళ్ళు బయలుదేరి ఓటమికి ఇంటికి వెళ్ళడా, ఇంటికి వెళ్తారా, తాటపల్లి గెస్ట్ హౌస్ కెళ్తారా, జెట్కి వెళ్తారా చూడాలమ్మా. జగన్మోహన్ రెడ్డి సో పార్టీ అభ్యర్థుల్ని కేడర్ ని ఓవరాల్ గా అందరినీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అధ్యక్షులు చంద్రబాబు గారు. సో అమెరికా నుంచి వచ్చి రావడంతోనే సో టెలికాన్ఫరెన్స్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి, సో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చేటువంటి మార్గదర్శకాల ప్రకారమే ఓట్ల లెక్కింపు జరగాలి, ఏ చిన్న తేడా వచ్చినా ఇమీడియట్ గా లిఖిత పూర్వకంగా మీరు కంప్లైంట్ ఇవ్వాలని కూడా మిమ్మల్ని అందరినీ ట్రైన్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు.